नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ चैनल वैक्सीन वेगम पेरुगुतुंदी वैक्सीनेशन वेगम पेंचुतुन्नायि प्रभुत्वालु ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్కు మాత్రమే వ్యాక్సినేషన్ చేసిన సందర్భాలు మనకు కనిపించాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్కు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసే వ్యాక్సినేషన్ టీకా ఖరీదు భరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు 250 రూపాయలకు టీకా వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రైవేటు వైద్యాలయాలు ఎలా దీన్ని అమలు చేస్తే చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేటి నుంచి వృద్ధులకి టీకాలు ఇచ్చే కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. దీర్ఘకాల వ్యాధులకు కూడా గతంలో కొన్ని అపోహలు ఉన్నాయి. దీర్ఘకాలంగా వ్యాధిగ్రస్తులు ఉన్న వారికి టీకాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే ఒక అపప్రద అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమైన టీకాలను చూడాలి. ఎలాంటి గతంలో అయితే ఒక నెల రోజుల నుంచి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. కొద్ది గొప్ప అక్కడక్కడ చెదురుమల ఘటనలు తప్పిస్తే పెద్దగా వ్యాక్సినేషన్ వల్ల నెగిటివ్ ఫలితాలు వచ్చిన సందర్భాలు అయితే మనకు కనిపించట్లేదు. తొలి రోజు అయితే 93 కేంద్రాల్లో టీకాలు తర్వాత 1000కి పైగా సెంటర్లలో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 50 లక్షల మందికి వ్యాక్సిన్ వచ్చేలా ప్రణాళికలు చేయడం జరిగింది. 4-5 నెలల పాటు టీకా కార్యక్రమం చేస్తామని చెప్పి వైద్య అధికారులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 45 నుంచి 59 ఏళ్ల వయసుకు టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏ వ్యాధులు ఏ కేటగిరీకి వస్తాయి కూడా ఒక మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి సర్టిఫికెట్స్ కూడా సమర్పించాల్సి ఉంది డాక్టర్స్కి. గుండె వైఫల్యం సమస్యకు గత 7 కాలంలో ఆసుపత్రిలో చేరిన వారు 20 వ్యాధులను గుర్తించడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45-59 ఏళ్ల వయసున్న వారికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గుండె మార్పిడి లేక ఒక కవాటం సమస్యకు పరికర అమర్చుకున్నవారు అంటే వీళ్ళంతా కూడా ఎలిజిబుల్గా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. గుండె ఎడమ కవాటం పనిచేయకుండా ఇబ్బంది పడుతున్నవారు, గుండె పని సామర్థ్యం 40% కంటే తక్కువ ఉన్నవారు లేదా కవాటం సమస్యతో బాధపడుతున్నారు, పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నారు అంటే కొన్ని ప్రభుత్వం సూచించిన మేరకు 20 వ్యాధులను అయితే గుర్తించడం జరిగింది. ఈ 20 వ్యాధులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టయితే టీకాలు తీసుకునేందుకు అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా చూడాల్సిన విషయం ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లోనే నమోదు చేసుకున్నట్టయితే ఆన్లైన్లో సెంటర్లో గుర్తించి ఆ దగ్గరలో ఉన్న సెంటర్లో వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గతంలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెండోసారి వ్యాక్సినేషన్ సిద్ధమవుతున్న సందర్భంలో మొదటిసారిగా వృద్ధులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 4-5 నెలల పాటు అయితే భారతదేశంలో ఇది వ్యాక్సినేషన్ అనేది నిరంతర ప్రక్రియ. 133 కోట్లు ఉన్న భారతదేశంలో ఒక రోజులో అయ్యే పని కాదు. కానీ దశల వారీగా విడుదల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ రావడంతో కరోనా భయం తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభించడంతో మరోసారి భయపడుతున్నారు ప్రజలు. అయితే ఖచ్చితంగా వ్యాక్సినేషన్తో పాటుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా భయం ఇప్పటికీ పంచుకుంది. కరోనా ఇప్పటికి కూడా మనతోనే ఉంది కాబట్టి కరోనాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంది. భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం అంటే ఇది ద్విముఖ వ్యూహంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. కరోనా పూర్తిగా నయమయ్యే వరకు అయితే ప్రజలు అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్.